వ్యక్తమవుతున్నాయి లక్ష్మి గారు. ఎస్ ఎస్, సింగిల్ ఎజెండా కాకుండా మీరు అన్నట్టుగా రాజు అన్న వాళ్ళు వాళ్ళకున్న వాళ్ళ సహచర వర్గాన్ని కూడా వాళ్ళ అనుభవాన్ని కూడా జోడించుకొని వాళ్ళ నుంచి కూడా సలహాలు తీసుకుంటే నిజంగా ఈరోజు ఆగ్రహంతోనో ఆవేశంతోనో సింగిల్ ఎజెండాతోనో లేదంటే కొందరి వారికి మాత్రమే మిగిలిపోకుండా ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చేమో అండి. దీంతో పాటుగా శాసన మండలి రద్దు, ఇప్పుడు సిఆర్డీఏ రద్దు ఉపసంహరణ, శాసనమండలి రద్దు ఉపసంహరణ, ఇప్పుడు ఈరోజు అది కూడా చూడబోతున్నాం. దాని మీద కూడా కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇప్పుడు శాసనమండలి రద్దు ఉపసంహరణ అనేది అసెంబ్లీలో జరిగిన తర్వాత మళ్ళీ కేంద్రంకి పంపించే అవకాశాలు కనబడుతున్నాయి. విత్ ఇన్ 2 డేస్లోనే ఈ ఉపసంహరణ అనేది ప్రధానాంశంగా 2 సభల్లోనూ జరుగుతుంది. ఒక పక్కన వరదలు, మరొక పక్కన అనేక సమస్యలు, రైతుల పాదయాత్ర, దీని మీద ఎక్కడ కూడా ఏం స్పందించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపసంహరణ మీదే ప్రధానంగా 2 చట్టసభలు పనిచేస్తున్నాయి. వంశీ గారు, దీన్ని ఎలా చూడాలి? అంటే శాసన మండలి రద్దు అనేటువంటి ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక పేజీ దాన్ని కేటాయించవచ్చు లక్ష్మి గారు. ఎందుకంటే శాసన మండలి రద్దు జరిగినప్పుడు జరిగినటువంటి పర్యవసానాలు, పరిణామాలు మండలిలో మనం చూసాం. కొట్టుకోవటం, తిట్టుకోవటం, దుర్భాషలాడుకోవటం జరిగినటువంటి ఒక సభా సాంప్రదాయాలకు విలువ లేనటువంటి పరిస్థితిని మనం ఆ రోజు గమనించాం. సరే, అది ఎవరిది తప్పు, ఎవరిది రైటు, ఎవరిది, ఇదన్నీ పక్కన పెడదాం. సరే, ఎవరికి బలం ఉంటే వాళ్ళు ఆ బలాన్ని చూపిస్తున్నారు, ఎవరికి బలం లేకపోతే వాళ్ళు బలహీనులుగా మిగిలిపోతున్నారు అనుకుందాం. శాసన మండలి రద్దుని ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? శాసన మండలిని అసలు తెచ్చినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని, లక్ష్యాన్ని, శాసన మండలిని ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయాలనుకున్నారు అని అంటే, శాసన మండలిని రద్దు చేస్తే ఆ రోజు 3 రాజధానుల బిల్లు పాస్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మోపిదేవి వెంకటరమణ మంత్రిగా, అదేవిధంగా ఎవరైతే సుభాష్ చంద్రబోస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా, వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా ఉన్నారు కేబినెట్లో, అవును, వారిద్దరిని రిజైన్ చేయించి, వారిద్దరిని రాజ్యసభ సభ్యులుగా పంపించి, అవును, వారిద్దరిని కూడా అక్కడి నుంచి తొలగించి శాసన మండలి రద్దుని ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకొని శాసనసభలో ప్రవేశపెట్టారు. అవును. ఎందుకు అనంటే, మొత్తం 58 మంది సభ్యులు లక్ష్మి గారు ఎక్కడ శాసన మండలిలో, అవును, ఆ రోజు శాసన మండలిలో టీడీపీకి ఆధిక్యత ఉంది, బలం ఉంది. అంటే వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 26, 27, 30 ఉన్నారు. అందుకని బిల్ పాస్ కాదు, వాళ్ళు అడ్డుపడతారు. అందుకని ఆ శాసన మండలిని రద్దు చేయాలనేటువంటి నిర్ణయంతో, సంకల్పంతో శాసనసభలో శాసన మండలి రద్దుని తీర్మానం చేసి దానిని పార్లమెంటుకు పంపించారు. పార్లమెంటు ఉభయ సభలలో మండలికి పంపించినట్టున్నారు కదా, మండలిలో దాని గురించి మళ్ళీ యాక్సెప్ట్ చేయలేదు అయినా పార్లమెంటుకు పంపించారు. ఎందుకంటే శాసనసభ చేసినటువంటి నిర్ణయాన్ని పార్లమెంటుకు పంపించడం ద్వారా పార్లమెంట్లో కనుక కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో దీన్ని పెట్టి, దీన్ని గనక ఎస్ శాసన మండలి రద్దుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసింది, దీన్ని రద్దు చేస్తున్నాము, వారు చేసినటువంటి తీర్మానాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామని గనక చెప్పినట్లయితే ఆ రోజుతో శాసన మండలి రద్దు అయిపోతుంది. అప్పుడు ప్రభుత్వం అనుకున్నటువంటి 3 రాజధానుల అంశం వేగంగా ముందుకు వెళ్ళుండేది. కానీ ఇది అక్కడికి వెళ్ళింది, కానీ అనుకోని పరిణామాల్లో ఈ సంవత్సర కాలంగా లేదా 8 నెలల కాలంగా అది అక్కడ స్టాండ్ అయ్యి ఉంది. అది ముందుకి వెళ్ళాలా వెనక్కి రాలా, 15 రోజుల్లో బిల్లుని దాన్ని అలౌ చేయించి ఆ బిల్లుని యాక్సెప్ట్ చేపిస్తాను అని చెప్పినటువంటి ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దీన్ని చూసిన తర్వాత ఇది ఇప్పట్లో కాదు అని అర్థమైంది. దాంతో వెనక్కి తగ్గారు, అక్కడ ఆగిపోయారు. అయితే త్రిబులార్ ఎవరైతే రఘురామకృష్ణంరాజు, ఈ బిల్లుని త్వరితగతిన ఆమోదించండి, మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని, సంకల్పాన్ని మీరు నెరవేర్చాలని చెప్పని ఆయన ఒత్తిడి చేస్తున్నాడు. దీని వెనక ఆయనకున్నటువంటి కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి ఆశయం, ఆలోచన వారు అనుకున్నది కాదు. ఈ రకంగా చేయటం వలన మండలి ఎగిరిపోయింది, అందుట్లో వైసీపీ సభ్యులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎగిరిపోతారు అనేటువంటి ఆయనకు విభిన్నమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఆలోచన. ఆయన లెటర్ రాసి దాన్ని మూవ్ చేయించాడు. 2-3 రోజుల్లో ఆ బిల్లు ముందుకు వచ్చేటువంటి ప్రక్రియ ఉంది. కావున ఇప్పుడు దాన్ని
ఆ బిల్లు గనక ఆ తీర్మానం గనక ముందుకు వెళ్ళి ఆ తీర్మానం గనక రాజ్యసభ గనక ఆమోదిస్తే ఈ శాసన మండలి సభ్యులు మొత్తం ఎగిరిపోతారు, శాసన మండలి రద్దు అయిపోయింది. ఈ ఇప్పుడు అయితే అనుకోకుండా శాసన మండలిలో 58 మంది సభ్యులకు గాను ఇప్పుడు వైసీపీకి దాదాపుగా అంటే 32 మంది సభ్యులు ఉన్నారు. అంటే మెజారిటీ పీపుల్ వాళ్ళకి వచ్చేసారు. టీడీపీకి 16 మంది ఉన్నారు, బీజేపీకి మాధవ్ వాకాటి నారాయణ రెడ్డి ఇద్దరు ఉన్నారు. సరే, వాకాటి నారాయణ అటు ఇటుగా ఉన్నారు అనుకుందాం. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేట్స్లో నుంచి వచ్చినటువంటి 4 మొత్తం కలిపి 58, 32 మంది సగానికి పైన వైసీపీకి ఉన్నారు. కావున ఇప్పుడు శాసన మండలి 14 మందికి ఇప్పుడు అకామిడేట్ చేస్తున్నారు. అంటే పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. రాజకీయంగా ఎక్కువ మందికి పూర్తిగా ఎమ్మెల్సీలు కేటాయించి వారందరికీ రాజకీయ అనుభవాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడుతుంది. అందుకని ఇప్పుడు శాసనసభలో శాసన మండలిలో ఏదైతే శాసన మండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నాం అని పెట్టి ఆ తీర్మానం కాపీని మరలా పార్లమెంట్ రాజ్యసభకు పంపిస్తే అక్కడ ఏదైతే గతంలో రద్దు చేయండి అని చెప్పినటువంటి తీర్మానం ఆ ఫైలు ఇప్పుడు ఈ పంపించినటువంటి తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నాం అనేటువంటి ఫైల్ రెండింటినీ జత చేసి కట్టగట్టి దాన్ని మళ్ళీ మూట చుట్టి ఎక్కడైనా పైన పడేయటమే. అంటే అది ముందుకు వెళ్లకుండా పోతుంది, ఇది రెండోది జాడైపోయి పక్క వెళ్ళిపోతుంది. అలా కాకుండా గనక బీజేపీ అధినాయకత్వం ఎక్కడో దగ్గర ఒక ఆగ్రహానికో వాళ్ళకు కూడా ఆవేశానికో లోనయ్యి ఇదేమన్నా ఆటా పాటా, ఇదేమన్నా రోజుకు ఒక రకమైనటువంటి వింత ధోరణి ఏంటి, ముందొచ్చినటువంటి బిల్ని అలౌ చేస్తామని చెప్పని ముందొచ్చినటువంటి తీర్మానాన్ని కలిగి అలౌ చేసి దాన్ని గనక రద్దు చేసేస్తే అది చాలా ప్రకంపనలు జరుగుతాయి. నాకు ఇక్కడ ఇదే డౌట్ వస్తుంది వంశీ గారు, ఒకవేళ నిజంగానే ఫస్ట్ వచ్చిన ఫైల్ అంటే ఆగ్రహం ఉన్నా లేకపోయినా ఎంతైనా విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంపీలు కదా, ఎంపీలు అడిగిన ఈ ప్రెజర్ పెట్టింది ఏదైతే ఉందో, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ప్రెజర్ పెట్టింది ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని ముందొచ్చింది ముందే. ఇప్పుడు ఈ కాపీ మళ్ళీ సభ ముందుకు రావడానికి ఒక 3-4 నెలలు పడద్దు అనుకుందాం, ఇప్పుడు పంపించే కాపీ ఒక 4 నెలలు పడుతుంది అనుకుందాం, ఎందుకంటే రద్దు నిర్ణయం జరిగి కూడా ఒక 3-4 నెలలు పైన పడినట్టుంది కాబట్టి. ఇప్పుడు మొదటి కాపీ వస్తే నిజంగానే ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? ఇప్పుడు కాపీ పెట్టింది ముందుకు తొయ్యాలి అని అడిగింది వాళ్లే, ఒకవేళ నిజంగా సభ ముందుకు వస్తే నిజంగా ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పార్లమెంట్ లో రాలేదేమో. అంటే వచ్చుండదు, ఎందుకంటే ఇటువంటి తీర్మానాలు చేయటం, ఇటువంటి మళ్ళీ ఉపసంహరించుకోవటం, ఇటువంటి అంశాలు చేయటం, శాసనమండలి రద్దు కోసం మంత్రుల్ని ఉపసంహరించుకోవటం, వాళ్ళని ఎంపీలుగా పంపించడం, లేదా ఇటువంటి ఆందోళనలు, ఇటువంటి గొడవలు అసలు ఎక్కడ వచ్చుండదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేటువంటి విషయంలో లేదా దేశంలోనే ఏ రాజధానికి ఇటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఏ రాజధాని విషయంలో ఇంత ఆందోళన లేవు, ఏ రాజధాని విషయంలో ఇంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు లేదా ఇంత నష్టపోయేటువంటి ఆర్థిక పరమైనటువంటిగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు ఇటువంటి రాజకీయ విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా ఇంతవరకు లేవు. మీరు అన్నట్లుగా 100% దాంట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యమో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఉన్నటువంటి అమాయకత్వమో లేదా అనాలోచిత వైఖరి కారణమో లేదా రాజకీయ నాయకుల యొక్క స్వయం కృతాపరాధాలో లేదా రాజకీయ నాయకుల యొక్క స్వార్థ ప్రయోజనాలతో కూడినటువంటి అంశాలు ఏమైనా కావచ్చు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి ఒక ఆందోళన క్రియేట్ చేసి జరుగుతూ ఉన్నది. పాయింట్ 1. రెండో పాయింట్, మీరు అన్నట్లుగా ఎక్కడైతే ఇందాక మీరు శాసన సభలో మండలిలో తీర్మానం వెళ్ళినటువంటి కాపీని గనక పార్లమెంటు రాజ్యసభ గనక మొదట ఆమోదిస్తే అన్నారు కదా, కానీ ఇప్పుడు అట్లా ఆమోదించేదానికి పరిస్థితులు లేవు. కారణం ఏంటి అని అంటే అదే గనక పశ్చిమ బెంగాల్లో లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైతే బీజేపీతో పూర్తి వైఖరి విభిన్నంగా పూర్తిగా బీజేపీతో ఫైట్ చేస్తున్నటువంటి ఎక్కడైనా రాజకీయ పరిస్థితులు ఉంటే ఆ రాష్ట్రాల్లో ఇలాంటివి చేస్తారు, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఉన్నది, ఇంత విభేదించి ఇంత యుద్ధం చేసేటువంటి పరిస్థితుల్లో లేవు. కావున అక్కడ అంటే బీజేపీ అమరావతి వికారంలో స్టాండ్ తీసుకొని వెళ్ళొచ్చు, కానీ ఇట్లాంటి ఇండివిజువల్ విషయాల్లో గవర్నమెంట్ సెటప్ ఏదైతే వాళ్ళ సిస్టమ్స్ విషయంలో అంత త్వరగా అంత కేంద్ర ప్రభుత్వం అటువంటి జోక్యం చేసుకోదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య
చాలా అంశాల్లో పూర్తి అండర్స్టాండింగ్ ఉంది. కావున ఈ రెండింటిని కలిపి తన గతంలో రద్దు చేయమన్నటువంటి తీర్మానాన్ని ఇప్పుడు రద్దు చేయనటువంటి తీర్మానాన్ని రెండింటినీ కట్టగట్టి మనం ఏమంటాం, ముచ్చు మీద పడేస్తామో లేకపోతే ట్రంక్ పెట్టిలో పడేస్తామో లేకపోతే ఎక్కడైతే దాంట్లో పడేస్తామంటారో ఇప్పుడు దాన్ని కూడా అట్లా అంటే అక్కడ ఏదన్నా ఉంటే ఒక పెట్టిలో దాంట్లో పడేస్తారు, అది అట్లా ముగిసిపోయేటువంటి పరిస్థితి. ఓకే, ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు మండలి ఇక్కడ ఉన్నట్ట లేనట్ట, ఇప్పుడు రెండు ఫైళ్ళు పక్కనే పడేశారు అనుకుందాం, అప్పుడు మండలి ఉంటుందా, కొనసాగుతుందా, ఆగుతుందా, సస్పెన్స్ లో ఉంటుందా, కొత్త ఎమ్మెల్సీలు మరి వచ్చే అవకాశం ఉంటుందా, ఈ పదవీ కాలం అయిపోయిన వాళ్ళు బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుందా, ఏంటి దాని స్టేటస్ ఎలా ఉండబోతుంది? అంటే శాసన మండలి తీర్మానం రద్దుని గనక రాజ్యసభ ఆమోదిస్తే అప్పుడు మండలి రద్దు అయ్యేది. వీళ్ళు తీర్మానం మాత్రమే చేశారు, అది రాజ్యసభలో దానికి సంబంధించి చట్టబద్ధత కాల, కావున అది అక్కడ పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఏదైతే తీర్మానాన్ని రద్దుని ఉపసంహరణ తీర్మానం ఏదైతే పంపించారో దీంతో ఎక్కడా కూడా రెండు పక్కకి వెళ్ళిపోతున్నాయి. కావున శాసనసభ యథాతథ స్థితిగా, శాసన మండలి యథాతథ స్థితిగా కొనసాగుతుంది. ఎవరైతే 58 మంది సభ్యులు యథాతథ స్థితి కొనసాగుతుంది, అదేవిధంగా ఇప్పుడు 32 మంది సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తులో ఇంకా సభ్యుల సంఖ్య, టీడీపీ వాళ్ళు రిజైన్ వాళ్ళ టైం పీరియడ్ అయిపోయే కొంది కూడా మిగిలినటువంటి వాళ్ళ సభ్యుల సంఖ్య వైసీపీకి బలం పెరుగుతూ ఉంటుంది తప్ప మరొకటి కాదు. కావున పూర్తిగా శాసన మండలి కూడా వైసీపీ శాసనసభ ఎలా అయితే 151 మెజారిటీతో ఉందో శాసన మండలి కూడా భవిష్యత్తులో 52 వరకు ఏమో పూర్తిగా అక్కడ కూడా వైసీపీ ఆధిపత్యమే ఉంటుంది. కావున శాసనసభలో శాసన మండలిలో ఏదైతే వైసీపీ తాము అనుకున్నటువంటి తీర్మానాలని ఏదైనా సరే చేసుకునేటువంటి పూర్తి సౌలభ్యం సౌకర్యం వైసీపీకి వైసీపీ ప్రభుత్వానికి చేకూరుతుంది. అందుకనే లక్ష్మి గారు ఏదైతే 3 రాజధానులు అనేటువంటి తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు బిల్లుని, ఫస్ట్ వన్ కర్నూలు న్యాయ రాజధాని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్, శాసనసభ అమరావతి అని చెప్పారు. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి చర్చ ఏంటంటే వైసీపీ వర్గాల వైపు నుంచి ఎక్కడైతే అమరావతిలో హైకోర్టు ఉంది కాబట్టి న్యాయపరమైనటువంటి రాజధాని కర్నూలు తీసుకెళ్ళలేం, కావున దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉండాలి, దీనికి చాలా న్యాయస్థానం యొక్క అప్రూవల్స్ ఉండాలి, కావున దీన్ని ఒక్క పాయింట్తో దీనిని ఏదైతే అంశాన్ని అమరావతిలోనే న్యాయ రాజధాని కొనసాగించి శాసనసభని శాసన మండలిని కర్నూలులో పెట్టి అదేవిధంగా ఎక్కడైతే శాసనసభలో శాసన మండలిలో కర్నూలులో పెట్టి ఎక్కడైతే వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ను కొనసాగించే విధంగా, అదే నిన్న అన్నారు కదా చాలా బలంగా చాలా ఆచరణ పటిష్టంగా దృఢంగా తీసుకొస్తా ఉన్నారో ఆ బిల్లును ప్రవేశపెడతారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఆ బిల్లుని గనక ఆ తీర్మానాన్ని గనక ప్రవేశపెడితే అది అసెంబ్లీలో మండలిలో రెండు దగ్గర కూడా పూర్తిగా దానికి చట్టబద్ధత చేకూరుతుంది, దానికి బలం చేకూరుతుంది అన్నటువంటి అభిప్రాయాలు చర్చలో జరుగుతున్నాయి లక్ష్మి గారు. రైట్, మొత్తానికి మీరు అన్నట్టుగా పకడ్బందీగా తీసుకొస్తాము అన్న దానికి, దాంతోపాటుగా ఇప్పుడు మండలి రద్దు ఉపసంహరణకి రెండిటికి చాలా గట్టి సంబంధం ఉంది కాబట్టి ఈ రెండు అంశాల మీద ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి రెండు సభలు కూడా. అంటే మిగతా అంశాలు ఎందుకు తీసుకురావడం లేదు అంటే దీని అన్నిటికీ కూడా ఒక కొలిక్కి రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఒక కొలిక్కి వస్తేనే ముందుకు వెళ్ళడానికి, పాస్ అవ్వడానికి, బిల్స్ పాస్ అవ్వడానికి ఒక ఈజీ వే దొరికే అవకాశం ఉన్నట్టుగా అయితే క్లారిటీగా క్లియర్ కట్గా వైసీపీకి అయితే ఆ క్లారిటీ ఉంది స్పష్టంగా అని కూడా తెలుస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వంశీ గారు. రైట్, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు ఒక్కొక్కటి ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఏంటి ఆ వ్యాఖ్యలు వెనుకున్న సారాంశం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. మా ఇన్పుట్